ఏంట్రా వీరప్ప ఎప్పుడు చూసినా కుర్రోడలాగా ఫోన్ మాట్లాడుతూనే ఉంటావా అది సరే సరే త్వరగా రా ఏంటి సార్ ఇందులోనా ముందు బండి స్టార్ట్ చేయి త్వరగా వెళ్ళాలి కమ్ ఆన్ మీలాంటి వాళ్ళని తీసుకెళ్ళడానికే కదా కంపెనీ వాళ్ళు లక్షల లక్షలు ఇచ్చి లగ్జరీ కార్స్ కొనిచ్చింది మీరేమో ఇలాంటి దాంట్లో వెళ్దాం అంటున్నారు ఏదేమైనా నీతో ప్రయాణించేటప్పుడు వచ్చే లగ్జరీ ఇంకెక్కడ ఉంటుందా వీరప్ప ఎండి మనిషి అయ్యో పొలాలు పెట్టే పాపారావు స్పాట్ పెట్టేద్దామా ఏంట్రా లేకపోతే ఏంటి సార్ వదిలే ఇక్కడ నుంచి మన ఊరికి ఎన్ని గంటలు చేరుకోగలం సాధారణంగా రన్నింగ్ టైం అయితే 8:30 కానీ సార్ వాళ్ళ మేడం గారి అర్జెంట్ పని కాబట్టి ఒక 7:30 తీసుకెళ్తాను అక్కడ తనను చూసుకోవడానికి డాక్టర్లు నర్సులు అందరూ ఉన్నారు కాబట్టి నిదానంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళు అలాగే సార్ టాటా 207 KA03 MX7879 ఇద్దరున్నారు ప్రాబ్లం ఎక్కువగానే ఉందే ఇలా బాగా పల్లంగా ఉన్న ప్రాంతాలను చూసి భయపడ్డాన్ని ఏమంటారు సార్ వర్టికో ఇటువంటి దాన్ని డ్రైవ్ చేస్తుంటే ఎవరికి భయం ఉండదు కొంచెం రైట్ సైడ్ కి వెళ్ళు కొంచెం వీరు ఏమైందిరా వీరు ఇటువైపు కదా కింద పల్లం ఎక్కువగా ఉంది
ఆగకండి సార్, నా ఎముకలన్నీ ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఉన్నాయి. లాగొద్దు సార్. అమ్మా, మంచం, పాత్రలు, సామాన్లు ఏంట్రా ఇల్లు ఖాళీ చేస్తున్నావా? ఇవన్నీ నావి కావు సార్, కోయా సార్వి. ఆయన గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయ్యారు కదా. లేదంటే ఫ్రీగా మంగళం పడతారు కదా. ఇటువంటి బండిలో 50 కోట్ల రూపాయల సరుకున్నా సరే ఏ ఒక్కడికి అనుమానం రాదు. అది నిజమే. పాత బండి రిపేర్ అయింది, కొత్తదేమైనా కొందామని సార్ని అడిగితే ఏమొద్దు, ఇదే చాలని అన్నారు ఆయన. భలే తెలివైనడు సార్ ఆయన. అయినా కూడా ఇంకొక మంచి బండి ఉంటే బాగుంటుంది కదా. కావాలంటే మన ఎండి పేరు మార్చేద్దాం, సాగర్ అలియాస్ జాకీ. ఎలా ఉంది? నాది అసలు ఈ ఊరే కాదు సార్, ఆధార్ కార్డు కూడా లేని ఒక పల్లెటూరుణ్ణి. ఈ ప్రపంచాన్ని గెలిచినా కూడా ఒక్క ఆధార్ కార్డు లేకపోతే తర్వాత ఈ జీవితం ఉండి ఏం ప్రయోజనం వీరప్ప? ఆధార్ తీసి పొయ్యిలో వేస్తే అన్నంగా మారిపోతుందా సార్? బ్యాంకులో తీసుకున్న లోన్ తిరిగి కట్టమని చెప్పి నోటీస్ వచ్చింది, తిరిగి కట్టకపోతే ఉన్న ఒక్కిల్లు కూడా పోతుంది సార్. ఏదైనా ఐడియా వేసావా దానికి? ఒక ఐడియా ఉంది, అవకాశం కూడా ఉంది. మీ నాన్నగారు చెప్పింది కరెక్టే వీరప్ప, క్యాన్సర్ వచ్చింది, దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎలాగో మనిషి ప్రాణాలతో ఉండడు కదా అని చెప్పి ట్రీట్మెంట్ ఇప్పించకుండా ఉండలేరు కదా. ఇంటి మీద తీసుకున్న లోన్తో హాస్పిటల్ ఖర్చులు చూసుకోవడం నాన్నకేమాత్రం నచ్చలేదు. తర్వాత ఏమైంది? ఎంత నొప్పి వస్తున్నా సరే పాపం అలాగే భరిస్తూ ఉండేవారు. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు తృప్తి సార్, వడ్డీకి డబ్బు అప్పుగా తీసుకుని వీలున్నంత వరకు ఆయన మేము జాగ్రత్తగా చూసుకున్నాకే పోయారు సార్. ఆ పుణ్యం నా కూతురికైనా దక్కుతుంది. హలో నాయనా, నా దగ్గర నుంచి తప్పించుకుని భలే వెళ్ళిపోయావే. హే, అలా ఏం లేదు. మౌలి బంగారానికి పెయిన్స్ వచ్చే హాస్పిటల్ జాయిన్ చేశారు, ఒకటే ఏడుస్తూ ఉంది, అందుకే బయలుదేరి వెళ్తున్నాను. అదంతా ఓకే, నువ్వు నన్ను చూసి కారిడార్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళింది నేను చూశాను.
అయ్యో లేదు, అది అది నువ్వేనా బ్రౌన్ జాకెట్ వేసుకుని? సారీ నాయనా, నేను ఇంకెవరో అనుకున్నాను. సన్నీ, నువ్వే డబ్బులు పెట్టి కొనిచావు కాబట్టి ఆ బ్రౌన్ జాకెట్ మర్చిపోయి ఉంటావని నాకు తెలుసు. నేను ట్రాన్స్ఫర్ అవ్వబోతున్న విషయం నీకు ముందే తెలుసా? హలో, ట్రాన్స్ఫరా? అదే, ఆ విషయం గురించి నాకెవరో చెప్పినట్టు తెలుస్తోంది. నా మౌలిక బంగారాన్ని హాస్పిటల్లో జాయిన్ చేసే టైంలో నేను ఆ విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు. నా ఢిల్లీ ట్రాన్స్ఫర్ గురించి మీకు బాగా తెలుసు, మీరు తలుచుకుంటే దాన్ని ఆపుండొచ్చు. హే కమ్ ఆన్ నాయనా, ఏంటిది? నేను కూడా నీలాగా అక్కడ ఒక ఎంప్లాయీని కదా, బట్ ట్రాన్స్ఫర్ ని క్యాన్సిల్ చేసేంత లెవెల్ నాకు ఎక్కడున్నట్టు చెప్పు. బాధ్యతలు ఎక్కువైనప్పుడు నేను బర్డెన్ అయిపోతానని భయం కదా? ఏంటి నాయనా, నీలాంటి బాంబే లాంటి మహానగరంలో పుట్టి స్మార్ట్ గా ఉండే, డైనమిక్ గా ఉండే అటువంటి అమ్మాయి ఇలా ఉండకూడదు. అది నీలో నేను ఎప్పుడూ చూడలేదు. ఓకే, నేను షాటెడ్ అవను. మంగోలియాలో పగొడడం ముందు మన మూన్లైట్ మీకు గుర్తుందా? ఆ రోజు రాత్రి నాకేమనిపించిందో తెలుసా? అయ్యో, అర్థం కాలేదు. నువ్వు పాడిన ఆ పాట, అందులో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. అది మన గురించి పాడిన పాటే కదా సన్నీ. అవన్నీ నేనంత ఈజీగా మర్చిపోలేను. ఇంకొక విషయం గుర్తుందా? ఆ రోజు రాత్రి సన్నీ నన్ను నిద్రపోనివ్వలేదు. నిన్న సోల్మేట్ ని పోగొట్టుకున్నానేమోనని ఆ రాత్రి అంతా నేను అస్సలు నిద్రపోలేదు. అలా నీకు అనిపించింది కదా? నిజం నిజం నిజమే నిజమే, నాకు కూడా అలాగే అనిపించింది. యు బ్లడీ చీట్! రైట్ నౌ ఐ యామ్ బ్లడీ ష్యూర్ యు ఆర్ ద మ్యాన్ బిహైండ్ మై ట్రాన్స్ఫర్. హలో, ఈ సౌండ్ నాకు వినపడటం లేదు నాయనా. హలో, నాకేమీ వినపడటం లేదు. జాంపండి. హలో, యు విల్ పే హెవీ ప్రైస్ ఫర్ దిస్ సన్నీ. నాయనా, నేను చెప్తున్నాను. హలో, ఎందుకు రా నవ్వుతున్నా? ఓకే సార్.